శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం ప్రముఖ మాంత్రిక జ్యోతిష్కులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ శాస్త్రి గారు మీకు ఎటువంటి సమస్యలున్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు గ్యారంటీ పంతొమ్మిది వందల మూడో సంవత్సరం ప్రాంతం ఒరిస్సా ఆలయం పేరు కోణార్క్ సూర్య దేవాలయం అదే సంవత్సరంలో కోణార్క్ దేవాలయం ప్రధాన ద్వారాన్ని సడన్ గా మూసేశారు ఇసుక కంకర మట్టితో కప్పేశారు ఈ ఘటన తర్వాత దాదాపు నూట పద్దెనిమిదేళ్లు గడిచిన నేటికి భారత ప్రభుత్వం తలుపులు తెరవలేదు మీరు కోణార్క్ ఆలయానికి వెళ్లినప్పుడు ఆలయ ప్రధాన తలుపు మూసి ఉందనే విషయాన్ని తెలుసుకుంటారు అప్పుడు మీలో కూడా ఈ ప్రశ్న వస్తుంది అసలు ఎందుకు ఈ తలుపు మూసేశారని మరి ఈ ఆలయానికి సంబంధించి ఈ తలుపుకు సంబంధించి ఎన్నో విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఆలయం ఒడిశా రాష్ట్రంలోని పూరి నగరానికి దాదాపు ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో చంద్రభాగ నది ఒడ్డున ఉంది సూర్య భగవానుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం పేరు కోన్ మరియు అర్క అనే రెండు పదాల నుండి ఉద్భవించింది కోన్ అంటే మూల అర్క అంటే సూర్యుడు దీనిని కోణార్క్ సూర్యదేవాలయం అంటారు ఈ ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో గంగ వంశానికి చెందిన మొదటి రాజు నరసింహదేవ్ నిర్మించారు ఈ ఆలయ నిర్మాణంలో ప్రధానంగా ఇసుక రాయి గ్రానైట్ రాళ్లు విలువైన లోహాలు ఉపయోగించారు ఈ ఆలయం రూపం ఆకృతి అద్భుతమైన హస్తకళకు ఒక మోడల్ గా చెప్తారు ఇక్కడ పన్నెండు జతల చక్రాలను ఉన్న చాలా పెద్ద రథం ఉంటుంది ఈ రథాన్ని ఏడు శక్తివంతమైన గుర్రాలు లాగుతూ ఉన్నట్టుగా ఒక చిత్రం ఉంటుంది సూర్య భగవానుడే ఈ రథంపై కూర్చున్నట్టు అనిపిస్తుంది ఆలయంలోని పన్నెండు చక్రాలు సంవత్సరంలోని పన్నెండు నెలలను గుర్తు చేస్తాయి అలాగే ప్రతి చక్రాన్ని ఎనిమిది అరలతో రూపొందించారు ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులను సూచిస్తాయి ఈ ఆలయానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆలయానికి అనుసంధానించబడిన చక్రాలపై నీడ పడడం ద్వారా మనం సమయాన్ని సరిగ్గా ఖచ్చితంగా అంచనా వేయచ్చు ఇది సహజ సూర్య గడియారం అన్నమాట అదే సమయంలో సూర్య భగవానుడు ఉదయించడం అస్తమించడం వంటి రెండు ప్రక్రియలను ఆలయం పైభాగం నుండి కూడా చూడవచ్చు ఇది ఆహ్లాదకరంగా ఉంటుంది గుడి అంతా ఎర్రటి నారింజ వర్ణాన్ని వెదజల్లినట్టు గుడి ప్రాంగణం ఎర్రని బంగారంతో కప్పేసిన అనుభూతి కలుగుతుంది ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది ఈ ఆలయాన్ని రెండు భాగాలుగా నిర్మించారు ఒకటి నటమండపం నటమండపంలో ఒక ద్వారం ఉంది ఇక్కడికి సూర్యుని కిరణాలు పడుతూ ఉంటాయి హిందూ గ్రంథాలు కోణార్క్ ప్రాంతాన్ని సూర్యుడిని ఆరాధించే ముఖ్యమైన ప్రదేశంగా చెప్తాయి శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు సూర్యుడిని ఆరాధించడానికి ఆలయాన్ని ఎలా నిర్మించాడనే పురాణాన్ని చెబుతుంది సూర్యుని పూజించడం సాంబునిచే ప్రారంభించబడిందని నమ్ముతారు పురాణాల ప్రకారం సాంబా పంతొమ్మిదవ శతాబ్దం బీసీలో మైత్రేయ వనంలో తన పన్నెండు సంవత్సరాల సుదీర్ఘ ఆరాధనలో ఉన్నాడు ఆ తర్వాత సూర్య దేవాలయాన్ని నిర్మించాడు ఈ ఆరాధన వల్ల తాను ఎన్నో ఏళ్ల నుంచి బాధపడుతున్న వ్యాధి నయమైంది అని చెప్తారు అలాగే చంద్రభాగా నది ఒడ్డున తపస్సు చేసిన సాంబుడికి విశ్వకర్మ చేసిన సూర్యుడి విగ్రహం దొరుకుతుంది ఈ ఆలయంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ ఆలయం అసంపూర్తిగా ఉంటుంది అలాగే ఎన్నో రహస్యాలు ఈ ఆలయంతో ముడిపడి ఉన్నాయి ఇదొక శాపగ్రస్త ఆలయంగా చెప్తారు వందల ఏళ్లుగా ఈ ఆలయం ఇసుకలో నిక్షిప్తమై ఉంది ఈ ఆలయాన్ని నిర్మించిన హస్త కళాకారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఇక్కడి వారు చెప్తారు రాత్రి సమయంలో ఈ ఆలయం నుండి నృత్యకారులు నాట్యం చేసే శబ్దాలు కూడా వినిపిస్తాయని చెబుతారు ఇలాంటి ఆలయాన్ని భారత ప్రభుత్వం చాలా కష్టపడి ప్రధాన తలుపు తెరవడానికి ప్రయత్నించి డెసిషన్ మార్చుకుంటూ కనిపిస్తోంది ఇకపోతే ఈ ఆలయంలో రాత్రిపూట నృత్యకారుల ఆత్మలు ఇక్కడికి వస్తాయని కూడా చెబుతారు ఇక్కడ రాజుగారి ఆస్థానంలో నృత్యం చేసే వారి నృత్యకారుల అడుగుజాడలు కూడా వినిపిస్తాయట ఈ ఆలయాన్ని మనం తినే శాండ్విచ్ ఆకారంలో నిర్మించారు దాని మధ్యలో ఆలయ స్తంభాలను పట్టుకుని ఉండే ఇనుప పలకలు ఉంచారు ఆలయం పైన యాభై రెండు టన్నుల అయస్కాంతం కూడా ఉపయోగించారు దీంతో సూర్యదేవుని విగ్రహం గాలిలో తేలుతున్నట్టుగా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుంది ఈ అయస్కాంతం ఆక్రమణదారులు తీసుకుపోయారని చెప్తారు ఆలయంపై ఉంచిన అయస్కాంతం ఇనుముతో చేసినది కాబట్టి సముద్రం గుండా వెళ్లే పడవలు మరియు ఓడలను ఆకర్షించి మునిగిపోయేలా చేసేదని కూడా చెప్తారు దాంతో నావికులు తమ పడవలను కాపాడుకునేందుకు అయస్కాంతాన్ని బయటకు తీసేశారా ఈ రాయి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మిగతా రాళ్లను సమాంతరంగా ఉండేలా చేస్తుంది ఇక దీన్ని తీసేయడం వల్ల స్తంభం సమతుల్యత దెబ్బతినడంతో పాటు ఆలయానికి నష్టం జరిగింది అయితే ఈ ఆలయానికి సంబంధించిన ఈ విషయం మాత్రం ఏ ఇతిహాస పుస్తకంలో కూడా కనిపించదు వాస్తు శాస్త్రానికి సంబంధించి భారతదేశంలోని అత్యంత ఆకర్షణీయమైన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి అని పేరు తెచ్చుకుంది కోణార్క్ దేవాలయం ఖగోళ శాస్త్రానికి సంబంధించి భవిష్యత్తు తరాల వారికి గొప్ప విజ్ఞానాన్ని అందిస్తుంది పదిహేను వందల అరవై ఎనిమిదిలో ఒరిస్సాలో ముస్లింల ఆలయాన్ని కూల్చివేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఈ కారణంగా ఆలయంలోని పాండవులు ప్రధాన విగ్రహాన్ని తొలగించి సంవత్సరాల పాటు ఇసుకలో దాచేశారు ఈ తర్వాత విగ్రహాన్ని పూరీకి పంపి జగన్నాథ ఆలయ ప్రాంగణంలోని ఇంద్రుని ఆలయంలో ఉంచారు విగ్రహం ఇంకా లభ్యం కాలేదని కొంతమంది చెప్తున్నారు అయితే న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఉంచిన భగవానుడి విగ్రహం కోణార్కులోని ప్రధాన విగ్రహమని చాలామంది చెప్తారు అయితే ఈ విగ్రహం ఆలయం నుండి తొలగించిన తర్వాత కోణార్క్ ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు దీంతో యాత్రికులు రావడం మానేశారు ఈ ఆలయం గురించి పట్టించుకోకపోవడం నిర్మానుష్యంగా మారి చాలా ఏళ్లుగా ఇసుకతో అడవులతో నిండిపోయి ఉంది కోణార్క్ దేవాలయం పునరుద్ధరణ చేయడానికి ముందు శిథిలావస్థలో ఉంది ఆలయం నిర్మాణ సమయంలోనే కూలిపోయింది ఎన్నో శాసనాలను అనుసరించి ఆలయం దానంతట అదే దెబ్బతిన్నదని కొందరు పేర్కొంటున్నారు అయితే కొందరు ఇది సహజమైన కారణమని నమ్ముతారు పద్దెనిమిది వందల ముప్పై ఏడులో కోనార్క్ ఆలయాన్ని సందర్శించిన స్కాటిష్ చరిత్రకారుడు జెమ్స్ పెర్గుసన్ సిద్ధాంతం ప్రకారం ఇప్పటికీ ఆలయంలో ఉన్న భాగం ఎత్తు నలభై రెండు పాయింట్ ఆరు ఏడు మీటర్లు మరియు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు చెప్తారు అతని ప్రకారం రాజు కోట ఆలయాన్ని అలంకరించడానికి కొన్ని శిల్పాలు తొలగించారని చెప్తారు పోస్ట్ గవర్నర్ జాన్ ఉడ్బర్న్ తగిన చర్యలు తీసుకున్నారు ఆలయాన్ని ఎలాగైనా రక్షించాలనే ఉద్దేశంతో పునరుద్దరణ పరిరక్షణ పనులు ప్రారంభించారు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం కోనార్క్ దేవాలయం ఈ పురాతన హిందూ దేవాలయాల యొక్క చారిత్రాత్మక శోభను చెక్కు చెదరకుండా ఉండేలా చూసుకుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది అసలు విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే ప్రస్తుతానికి కోనార్క్ ఆలయంలో ఒకే ఒక్క మంటపం మిగిలి ఉంది ఈ మంటపం లోపలికి వెళ్లే దారులన్నీ కూడా నూట పద్దెనిమిది సంవత్సరాల క్రితమే మూసేయడం జరిగింది ఇప్పటి వరకు వాటిని తెరిచిన వారంటూ ఎవరూ లేరు అయితే ఇంతకాలం ఇన్నేళ్లు గడిచిన ఆలయ తలుపులు ఎందుకు తెరవలేదన్న ప్రశ్న గురించి ఇప్పుడు అందరిలో తలెత్తుతోంది అయితే దీనికి సంబంధించి ఒక విషయం వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఈ ఆలయ ప్రధాన ద్వారం మూసేయడం గురించి ప్రజల్లో మూఢ నమ్మకాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి పంతొమ్మిదో శతాబ్దం చివరి నాటికి ఈ ఆలయం చివరి మంటపం కూలిపోయి పడిపోయే పరిస్థితికి వచ్చేసింది కానీ ఆ మంటపాన్ని కూలిపోకుండా కాపాడడం కోసం పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో అప్పటి గవర్నర్ జాన్ వుడ్బర్న్ చర్యలు తీసుకుని దీన్ని మూయించేశారు ఈ ఆలయం లోపల ఉన్న దారులన్నిటినీ ఇసుకతో నింపి అన్ని తలుపులు మూసేశారు ఇది దీని వెనక ఉన్న అసలు కారణం అయితే ఈ ఆలయ ప్రధాన ద్వారాన్ని తెరవాలని ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వచ్చి ఆ పని వాయిదా పడుతూనే ఉంది ఇలా ఇప్పటికీ నూట ఇరవై రెండేళ్లు గడిచిపోయాయి ఇక ఈ ఆలయ ద్వారం మాత్రం ఇప్పటికీ ఆలయ ద్వారం అలాగే ఉంది ఆలయం పడిపోకుండా రక్షించడానికి నిజంగా ఈ తలుపును మూసేశారా లేదా దాన్ని మూసేయడం వెనక పెద్ద రహస్యం ఉందా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు ఈ ఆలయంపై కనిపించే కామసూత్ర చిత్ర భంగిమలు యవ్వనంలో ఉండేవారికి ఎన్నో రకాల ప్రేమ పాఠాలు చెప్తాయి హైందవ సమాజంలో వివాహ వ్యవస్థకు ఎంత ప్రాముఖ్యత ఉందో వేల సంవత్సరాల కిందట నిర్మించిన ఈ శిల్పాలు చెప్తాయి ఆలయ ప్రధాన ద్వారం దగ్గర కనిపించే సింహం ఏనుగు విగ్రహాలు చూస్తే అద్భుతంగా అనిపిస్తాయి సింహం ఏనుగుపై దాడి చేస్తూ ఉంటే ఆ ఏనుగు ఒక మనిషిని చంపుతున్నట్టు తీర్చిదిద్దారు ఈ చిత్రాలకు అర్థం ఏంటంటే అహంకారానికి పొగరుకు సింహం నిదర్శనం ఏనుగు ధనానికి ప్రతీక ఈ రెండు మనిషికి ఉంటే పతనం గ్యారంటీ అనే ఒక మీనింగ్ ఈ శిల్పం చెప్తుంది ఇలాంటి అద్భుతమైన ఈ కోణార్క్ ఆలయాన్ని మీరు చూసారా చూస్తే మీకు ఎలా అనిపించింది అక్కడ ఉన్న విశేషాలేంటో కూడా మాతో షేర్ చేసుకోండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి